హలో, హాయ్ అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే మాత్రం చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు, హెల్తీ లైఫ్ స్టైల్ అండి. ఏంటి ఈ వీడియో అనుకుంటున్నారా? ఏం లేదండి, మనం కనుక మార్నింగ్ డేని స్టార్ట్ చేయాలండి, ఒక మంచి పాజిటివ్ వైబ్స్తో హెల్దీ యొక్క వాతావరణంతో మనం స్టార్ట్ చేస్తాం కదా, అలాంటి యొక్క హెల్దీ వాతావరణంలో పాజిటివ్ వైబ్స్లో మనం డే స్టార్ట్ చేయాలి అంటే కనుక ముందు రోజు నైట్ మనం చేయాల్సిన పనులు ఏంటో ఈ వీడియోలో నేను పాటించేవి కొన్ని టిప్స్తో షేర్ చేసుకుంటున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీ అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీ ఎవరికైనా యూస్ అయితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. మీరిచ్చే కామెంట్ కానీ లైక్ కానీ నాకు మంచి బూస్టప్ని ఇస్తాయన్నమాట. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక, ఇక నైట్ అనేది నేను ఇంకందరూ పడుకున్నాక నేను ఇంట్లో రేపటి రోజుకి కావాల్సిన పనులన్నీ కూడా ముందు చేసి పెట్టేసుకుంటానండి. ఎందుకంటే మార్నింగ్ అంతా వర్క్ని పెట్టుకొని లేచి అంత హడావిడి పడే కన్నా కూడా మనం మంచిగా ఉన్నప్పుడు, హెల్దీగా ఉన్నప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడు ముందు రోజు నైట్ అన్ని పనులు చేసుకుంటే కనుక నెక్స్ట్ డేకి కావాల్సిన పనులన్నీ కూడా అయిపోతాయి ఈజీగా. అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు కదండి. సో పిల్లలతో కూడా పనులు షేర్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకు కూడా మంచి టైం పాస్ అవుతుంది, వాళ్ళకు కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది, అండ్ వాళ్ళకి కూడా పనితనం అనేది బాధ్యత అనేది తెలుస్తుంది అన్నమాట. సో మా పిల్లలు ఎలా చేస్తారు, ఇంట్లో నా యొక్క రొటీన్ ఎలా ఉంటుందో కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే మాత్రం నెక్స్ట్ డే మార్నింగ్కి నేను ప్రతిరోజు ఈవినింగ్ ఎలా చేసుకుంటానో జస్ట్ ఈ ర్యాండమ్గా వీడియో షేర్ చేసుకుంటానండి. ముందుగా అయితే మాత్రం శుభ్రంగా ఇల్లులన్నీ చిమ్మేసేసుకుంటాను, బయట వాకిళ్ళన్నీ చిమ్మేసేసుకుంటానండి. ఆ తర్వాత ఇల్లు తడికుట్ట పెట్టడానికి మనం ఇల్లు తుడిచే నీళ్ళల్లో లైజాల్ కొంచెం వేసేసుకున్నాను. ఇక్కడ మీకు నేను చూపించాను చూసారా, అది ఒక సెంటెడ్ ఆయిల్ అనమాట. అది మనకు బయట మార్కెట్లో అమ్ముతారండి. అది ఒక్క 2-3 డ్రాప్స్ వేసామంటే చాలు, ఇల్లంతా కూడా మంచి పాజిటివ్ వైబ్స్తో మంచి సెంటెడ్ స్మెల్తో ఉంటుంది. ఎటువంటి రూమ్ ఫ్రెషనర్స్ కానీ ఏమి అవసరం లేదనమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ కళ్ళు ఉప్పు కూడా వేశానండి. ఇక్కడ స్కిప్ అయిపోయింది, అది మాత్రం నేను కంపల్సరీగా కళ్ళు ఉప్పు అనేది వేసుకుంటాను. ఎందుకంటే ఇల్లు తుడిచే నీళ్ళల్లో కనుక కళ్ళు ఉప్పు వేసుకొని ఇల్లు తుడిస్తే ఇంటికి ఏమైనా దిష్టి దోషాలున్నా, వాస్తు దోషాలున్నా, ఏమైనా నెగిటివ్ వైబ్స్ ఉన్నా మంచిగా అన్నీ పోతాయి అన్నమాట. మనకి చిన్నప్పుడు ఏమైనా ఇప్పటికీ కూడా మనందరికీ ఏదైనా తలనొప్పి వచ్చినా, ఏదైనా బయటికి వెళ్ళి వచ్చి ఆవలింతలు వచ్చినా దిష్టి తీస్తారు కదా ఉప్పుతో, అలానే ఇల్లు తుడిచేటప్పుడు కొంచెం కనుక మీరు వారానికి 2-3 సార్లు కనుక కళ్ళు ఉప్పు వేసి కనుక ఇల్లు తుడుచుకుంటే కనుక ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్స్ అన్నీ కూడా పోయి ప్రశాంతమైన వాతావరణం ఉంటుందండి. ఆర్థికపరమైన సమస్యలున్నా, ఇంట్లో ఏమైనా గొడవలున్నా, మానసిక ప్రశాంతత కోసమైనా సరే ఎప్పుడైనా సరే ఈ టిప్ ఉపయోగపడితే కనుక తప్పకుండా పాటించండి. అండ్ సెకండ్ టిప్ అయితే బాగుంది కదా, ఇక్కడ నేను ఇల్లు తుడుస్తూ ఉంటే మా బాబుకి ఎంసెట్ ఎగ్జామ్ అనమాట, నైట్ టైమ్ ఇంకా ప్రిపేర్ అవుతున్నారు. సో ఆ యొక్క క్లిప్ అనేది మా పాప ఇక్కడ షూట్ చేస్తాను చూసారా, అండ్ వాటర్ కూడా మెయింటైన్ చేస్తున్నారండి. ఆ బాటిల్ కూడా నేను మీకు తర్వాత షేర్ చేసుకుంటా. అంటే డైలీ వచ్చి 3-4 లీటర్స్ వాటర్ తాగాలి కదా అన్నట్టుగా మా బాబు మొన్న అమెజాన్లో బుక్ చేసుకున్నాడు, చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ 2 లీటర్స్ అనుకుంటా ఈ బాటిల్, మా బాబు 2 బాటిల్స్ అలా తాగుతారు. సో వెయిట్ని బట్టి వాటర్ తాగాలి అంటారు, బట్ వీడు మాత్రం సమ్మర్ కదా కొంచెం కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా అన్నట్టుగా వాటర్ బాగా మెయింటైన్ చేస్తున్నాడు. సో మీలో ఎవరికైనా తెలుసా ఎవ్రీ 20 కేజెస్కి 1 లీటర్ వాటర్ తాగాలి అని, సో తెలిస్తే కనుక తప్పకుండా పాటించండి. వాటర్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కదా, అందుకని. ఇక ఆ తర్వాత ఇల్లు మొత్తం తుడిచేసేసుకున్నాక ఇక ఆ తర్వాత బయట కూడా వాకిళ్ళు ముందు రోజు మనం అంటే మార్నింగ్ ముగ్గులు పెట్టినవి ఉంటాయి కదా అది కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా మనం ముగ్గులు పెట్టేసేసుకోవడమే. ఇదంతా కూడా ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే కనుక చాలామంది మార్నింగ్ లేవడంతోనే పనులన్నీ ఉన్నాయని చెప్పని చాలా హడావిడిగా లెగుస్తారు, చాలా హడావిడిగా పని చేసుకుంటారు, ఆ డే అంతా కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. అలా కాకుండా మనం పడుకునే ముందు రేపటి రోజున ఉండే చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే కనుక చక్కగా ముందు రోజు నైటే చేసి పెట్టేసుకున్నామంటే మార్నింగ్ ప్రశాంతంగా లేవచ్చు, చక్కగా దేవుడికి చక్కగా దీపం పెట్టేసుకోవచ్చు, ఇంటి పనులు వంట పనులు ప్రశాంతంగా ఉంటుంది, ఇల్లు కూడా మంచి కామ్గా మైండ్ పాజిటివ్తో ఉంటుంది. సో ఇది ఎప్పటి నుంచో అలవాటు. సో ఎవరికైనా కనుక తెలియని వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పనుల్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా టైం మేనేజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో షేర్ చేస్తున్నా. తెలిసిన వాళ్ళు పాటించే వాళ్ళు అయితే ఓకే, నో ప్రాబ్లం. ఇక ఆ తర్వాత ఇల్లు చిమ్మడం, ఇల్లు తుడవటం అన్నీ అయిపోయాయి కదా, ఇక ఆ తర్వాత నేను గిన్నెల దగ్గరకు వచ్చేసానండి. ఇదిగోండి మా బాబు నాకు ఇక్కడ చెమటలు పడుతున్నాయంటే వాడు ఫ్యాన్ అనేది బిగించాడు చెప్పాను కదా ఆల్రెడీ మన వీడియోస్లో కూడా షేర్ చేసుకున్నా, ఎంత కంఫర్ట్గా ఉందోనండి. మీ ఇంట్లో
కనుక ఇలాంటి చిన్న చిన్న ఫ్యాన్స్ ఉంటే కనుక తప్పకుండా ఈ యొక్క సమ్మర్లో ఏమంటారు అలా విండో దగ్గర మీరు ఫిట్ చేసుకోండి, చాలా బాగా ఉంటుంది. ఎంత పని చేస్తున్నా ఎన్ని గిన్నెలు దోమినా అస్సలు టైర్డ్నెస్ అనిపించట్లేదు. ఆ చెమటలు కారడం, ఆ చిరాకు అలా ఏం అనిపించడంలా, మనకి ఏదైనా చెమటలు ఎక్కువగా పట్టినప్పుడు చిన్న పని అయినా కూడా చాలా పెద్దగా చిరాకు అనిపిస్తుంది. చేసే పని పట్ల ఇంట్రెస్ట్ ఉండదు, ఇష్టం ఉండదు. అలా కాకుండా కనుక మీరు కనుక ఇలా కంఫర్ట్గా పనులు చేసుకుంటే చాలా ఈజీగా ఎంత పనైనా సరే సునాయాసంగా చేసేయచ్చు అనమాట. ఇలా నేను చూసారా ఎన్ని గిన్నెలను తోమేసాను, ఒక పెద్ద టబ్బు నిండా తోమేసేసాను. మార్నింగ్ నుంచి ఉన్న ఈవినింగ్ వరకు ఉన్న గిన్నెలన్నీ ఒకేసారి నైట్ డిన్నర్ అయిపోయాక అన్నీ తోమేసుకొని శుభ్రంగా బయట పెట్టేసుకొని ఇంకా పడుకుంటాను. ఇలా కనుక నైట్ టైం గిన్నెలు తోమేసుకొని హాయిగా అలా ముగ్గులు పెట్టేసుకొని అలా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని ధూపం వేసుకొని అలా పడుకొని ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో చెప్పిన విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత పాజిటివ్ వైబ్స్తో మీ మార్నింగ్ అనేది స్టార్ట్ అవుతుందో, ఆ డే అనేది మీకు ఎంత హ్యాపీగా ఎంత సక్సెస్గా ఉంటుందో ఒక్కసారి ట్రై చేసి చూస్తారని నమ్మకంతో షేర్ చేస్తున్నా. ఇక ఆ తర్వాత నా గిన్నెలన్నీ తోమేసేసాను. ఇక ఆ తర్వాత గ్యాస్ గట్టు, గ్యాస్ కౌంటర్ కూడా ఉంటుంది కదండి, అది కూడా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నా. గ్యాస్ కౌంటర్ టాప్ కూడా తోమేసేసుకున్నాను. ఇంకా వెనకాల ఉన్న టైల్స్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటానని ఆల్రెడీ మనం ఓల్డ్ వీడియోస్లో షేర్ చేసుకున్నా. చాలా మంది గ్యాస్ వెనకాల తోమరు, షింక్ వెనకాల తోమరు. అవి కనుక తోమకపోతే మనం క్లీన్ చేసేటప్పుడే మనం తోముకోకపోతే జిడ్డు పట్టేస్తాయండి. ఇక ఆ తర్వాత వీక్లీ వన్స్ అప్పుడు మనకు చాలా చేయి నొప్పిగా చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఇలా కనుక వంట అయిన ప్రతిసారి లేకపోతే గిన్నెలు తోమిన ప్రతిసారి కనుక ఇలా మనం మొత్తం గ్యాస్ కౌంటర్ టాప్ టైల్స్ మొత్తం క్లీన్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. మనకి ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంటుంది. ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినా ఎవరైనా చూసినా ఓకే చాలా బాగా మెయింటైన్ చేస్తారు అనుకుంటారు. సో వాళ్ళు వీళ్ళు అనుకుంటారని కాదు, మన కోసం మనం చేసుకోవాలి కదా క్లీన్గా అన్నట్టుగా. ఇక అలా మొత్తం కూడా నీట్గా తోమేసేసుకొని కడిగేసుకొని తుడిచేసుకొని నీట్గా ఏమంటారు ముగ్గులు పెట్టేసుకొని ఉంటే చాలా బాగుంటుంది. నాకు ఒక అలవాటు అయిపోయింది అట్లా, ఏదైనా ఖాళీగా ఉంటే ముగ్గులు పెడదాం ఒక గత 4-5 ఇయర్స్ నుంచి. అంటే నా డే అనేది నా ఈవినింగ్ అనేది ఎప్పుడు ఇలానే ఉండదండి. ఒకరోజు హెల్దీగా ఉంటే బాంచి చేస్తా, ఒకరోజు వర్క్ ఉన్న రోజు చేసుకోను, అలా మన టైంని బట్టి స్కెడ్యూల్ని బట్టి ఉంటుంది. ఆల్మోస్ట్ 95% ఇలానే చేస్తా. ఎప్పుడన్నా ఒకసారి బద్దకించినప్పుడు కానీ, నా హెల్త్ సపోర్ట్ చేయనప్పుడు కానీ, లేకపోతే నాకు వర్క్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు కానీ నేను స్కిప్ చేసేస్తూ ఉంటా. ఇక ఆ తర్వాత ఇక గ్యాస్ కింద ప్లెయిన్గా ఉంటుంది కదా గట్టు అనేది, అక్కడ ముగ్గు పెడుతూ ఉన్నాను. ఇక్కడ ముగ్గు పెడుతూ ఉండే లోపు మా పాప వచ్చి నేను కూడా ముగ్గు పెడతాను అని అన్నది. సో నాకు ఎందుకో బాగా నచ్చింది. ప్రతి పనిలోనూ మనం సపోర్ట్ చేస్తూ ఉండాలి కదా, అంటే పేరెంట్స్ యొక్క రిప్రజెంటేషన్ కదండి పిల్లలు అనేది. సో మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా ఉన్నాం అనేది పిల్లలన్నీ గమనిస్తూ ఉంటారు. సో సమ్మర్ కదా, వాళ్ళకు కూడా చక్కగా మంచిగా పనులు చెప్పండి, ఇంట్లో పనులన్నీ వాళ్ళకు కూడా హెల్ప్ తీసుకోండి, వాళ్ళకు కూడా కొంచెం ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. నేనైతే మాత్రం నా యొక్క వ్లాగ్స్ అనేది షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా పిల్లలు నేను కలిసి సమ్మర్లో ఎలా ప్లాన్ చేస్తున్నాం, ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం అండ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అని టైం అనేది తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తున్నామో నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో తప్పకుండా మీ అందరు సపోర్ట్ ఉంటుంది అని నమ్మకంతో కూడా షేర్ చేసుకుంటా. ఇలా నేను ముగ్గులు పెడుతూ ఉంటే మా పాప చక్కగా ముగ్గు పెట్టిందండి, ఎంత క్యూట్గా ఉందో ముగ్గు అయితే మాత్రం లాస్ట్లో షేర్ చేసుకుంటా. ఇక ఆ తర్వాత ఆ ఇంట్లో మంచి ధూపం వేసుకోవాలి కదా, ముందైతే మాత్రం ఎక్వేరియం దగ్గర కొంచెం బ్యాడ్ స్మెల్ లాంటిది అంటే చేపలు తిరుగుతూ ఉంటాయి కదా అన్నట్టుగా కొంచెం ఒక కడ్డీ అనేది పెట్టేస్తారనమాట. ఇక ఆ తర్వాత ధూప్ స్టిక్స్ అనేది వెలిగించేసి ఇల్లు మొత్తం తిప్పుతానండి. సో నైట్ టైం కనుక ఇలా కనుక మీరు ధూపం వేసుకొని కనుక ఇల్లు మొత్తం తిప్పి చూడండి ఒక్కసారి, ఒక్క 5 డేస్ ఆర్ 11 డేస్ ట్రై చేసి చూడండి. ఎటువంటి నెగిటివ్ వైబ్స్ అసలు ఉండవు, ఇంట్లో మానసికమైన ప్రశాంతత ఉంటుంది, ఆర్థిక పరమైన సమస్యలు ఏముంటే పోతాయి. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్, మనం చాలా హ్యాపీగా ఉంటాము అండ్ నెగిటివ్ వైబ్స్ ఏ మూల నుంచి వచ్చినా కూడా మొత్తం పోతాయండి. అసలు చూసారా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అది చూస్తుంటేనే. అలా ఇలాంటి ధూప్ స్టిక్ స్టాండ్స్ ఉన్నా లేకపోతే మామూలు స్టాండ్స్లో అయినా సరే ఇల్లంతా తిప్పుకోండి, ప్రతి కార్నర్కి తిప్పండి. ఈవినింగే కాకుండా మార్నింగ్ పూజ చేసేటప్పుడు తిప్పుతాం కదా, అలా కాకుండా ఈవినింగ్ పడుకునే ముందు కూడా ఒక్కసారి కనుక ధూపం వేసుకొని పడుకుంటే అసలు ఇంట్లో ఏమైనా దోమలు ఉన్నా, మ్యాక్సిమం ఉండవు ఈ రోజుల్లో ఎవరికి ఉండట్లేదు, ఎక్కడైనా దోమలున్నా ఏదైనా నెగిటివ్గా స్మెల్స్ ఉన్నా ఏదైనా నెగిటివ్ వైబ్స్ ఉన్నా ఇలా మొత్తం పోతాయన్నమాట. సో ఇలా చక్కగా ధూపం వేసేసుకొని ఇంకా ఫ్రెష్గా స్నానం చేసేసి దేవుడికి దీపం పెట్టేసుకొని మనం హాయిగా పడుకుంటే ఆ డే అనేది చాలా సక్సెస్గా అయిపోయినందుకు
నీకు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంతకన్నా సక్సెస్గా ఉంటున్నందుకు దేవుడు ఆశీర్వదిస్తాడనమాట. ఇంకా నేను అలా దీపం వేసేసుకున్నాక ఫ్రెష్ అయిపోయి స్వామివారికి చక్కగా దీపం పెట్టేసి జస్ట్ ఒక దీపం వెలిగించేసాను. ఇక ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్స్కి, జ్యూసెస్కి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్కి నేనేం చేసుకోవాలో మొత్తం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి. ఇక కుండ పెరుగన్నం, సమ్మర్ కదా కంపల్సరీ కుండ పెరుగన్నం ఉంటుంది, కటోరా పెట్టేశాను రేపు మార్నింగ్ జ్యూసెస్లోకి, సబ్జా వాటర్లోకి అండ్ డ్రై ఫ్రూట్ జ్యూస్కి. అదిగోండి కుండ మసాలా మజ్జి చేస్తాను కదా, దానికి ఒకరోజు రెండు కుండలు నేను నా దగ్గర, ఒకరోజు ఒక కుండలో చేస్తే ఇంకో రోజు ఇంకో కుండలో చేస్తాను. వాటర్ పోసి అలా నానపెట్టేస్తాను, ఆ వాటర్ని పడేయకుండా చెట్లకు వేస్తానన్నమాట. ఇక ఆ తర్వాత అన్నపూర్ణ దేవి దగ్గర చూపిస్తాను, చూసారా ఎంత బాగున్నారో కదా. ఇక ఆ తర్వాత గ్యాస్ కౌంటర్ టాప్ మీద ధూప్ స్టిక్ స్టాండ్ని పెట్టేస్తానన్నమాట. ఇక మార్నింగ్ మార్నింగ్ లేవగా నేను ఆ వంటగది అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి, మంచి స్మెల్స్తో సూపర్గా ఉంటుందన్నమాట. ఇది అప్పటి నుంచో ఉన్న అలవాటు, మీరు నా ఓల్డ్ వీడియోస్ చూసుంటే కనుక చాలామంది తెలిసే ఉంటుంది ఇలా నేను పాటిస్తూ ఉంటానని. ఇక ఆ తర్వాత ఇక వెళ్ళిపోయి హాయిగా నా స్కిన్ కేర్ తీసేసుకొని ప్రశాంతంగా నిద్రపోతానండి. ఈ డే ఇంత హ్యాపీగా సక్సెస్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పేసుకొని ఆ దేవుడికి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకోవాల్సిన పనుల గురించి ఆలోచిస్తూ ఇంకా పడుకుంటూ ఉంటారనమాట. సో ఇలా నా యొక్క డే యొక్క ఈవినింగ్ రొటీన్ అనేది ఇలా ఉంటుంది, నెక్స్ట్ డే మార్నింగ్ నా ప్లానింగ్ అనేది ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఏం చేస్తాను అండ్ మా పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేస్తున్నాను ఈ సమ్మర్కి అనేది నెక్స్ట్ డే వీడియోస్లో షేర్ చేసుకుంటారండి. తప్పకుండా మీరు ఎవరూ కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇదిగోండి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, ఇగో లేచేసాను 5:30కే. ఇక లేచేసి చక్కగా తలుపులు తీసేసుకొని ఇంకా బయట మొత్తం కాసేపు కూర్చొని వాటర్ తాగి ఇంకా నా డేని స్టార్ట్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఆ డే రొటీన్ని షేర్ చేసుకుంటాను. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ, బాయ్.